చదువు పాఠం అయిపోయింది కదమ్మా, చదువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదా. ఇక నుంచైనా చదవటానికి ప్రయత్నించండి, హోంవర్క్లు తిన్నగా రాయండి, పేరెంట్స్ను మోసం చేయొద్దు. అలాగే ఫిజికల్ వెరిఫికేషన్లో కనుక అన్ని బుక్స్లో మేము చెప్పిన నోట్స్ లేకపోతే సార్ ఊరుకోరు. ఓకేనా? నీకు ఈరోజు నువ్వు సెకండ్ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఏంటమ్మా సెకండ్ లెసను? నాయనమ్మా. ఏంటమ్మా నాయనమ్మా? నాయనమ్మ అంటే తెలుసు కదా, మన గ్రాండ్ మదర్. డాడీ వాళ్ళ మమ్మీని నాయనమ్మ అని చెప్తాం, నాన్న వాళ్ళ అమ్మని, నాన్న వాళ్ళ అమ్మని. నాయన ప్లస్ అమ్మ నాయనమ్మ. అర్థమవుతుందమ్మా? బొమ్మను చూడండి, ఒక పెద్ద ఆవిడికి ఒక వాళ్ళ అబ్బాయి, కోడలు అన్నం తినిపిస్తూ కూర్చోబెట్టి సేవ చేస్తున్నారు, పిల్లలు వాటిని చూస్తూ ఉన్నారు. ఇదే కదా మనకి ఇచ్చినటువంటి పిక్చరు. పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? అమ్మ, నాన్న, బామ్మ, అన్నయ్య, చెల్లి. బొమ్మలో ఏం జరుగుతుంది? పాపం పెద్ద ఆవిడకి హెల్త్ బాగున్నట్లేదు మా బామ్మ గారికి, నానమ్మ గారికి. అందుకని నాన్న పట్టుకుని కూర్చుని ఉంటే అమ్మ భోజనం అనేది తినిపిస్తూ ఉందన్నమాట. ముసలమ్మకు సేవలు చేస్తున్న వారు ఎవరై ఉంటారు? కొడుకు, కోడలు, లేదంటే కూతురు. ఇట్లా మనం ఎవరైనా అనుకోవచ్చు కదా. మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎలాంటి సేవలు చేస్తారు? అది మీ ఆప్షన్. మనం వాళ్ళ పాపం అడిగినప్పుడు మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళకి మంచినీళ్ళు, తినడానికి సమయానికి భోజనము, అప్పుడప్పుడు పలకరింపు, తీయని పలకరింపు, ఇది ఇస్తే చాలు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇందుకు ఈ పాట మనకి ఎందుకు ఇచ్చారు? వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి, వారిని వెక్కిరించకుండా అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి, మానసిక ప్రవర్తన కలిగాలి. పిల్లలు ఈర్ష్యాభావాన్ని విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవ భావంతో మెలగాలని తెలియచెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశమట. వృద్ధుల పట్ల అంటే ముసలివారి పట్ల సానుకూల వైఖరి, పాజిటివ్నెస్ అనేది ఉండాలన్నమాట. వారిని వికరించడం, చెప్పేవాళ్ళే, చేసేవాళ్ళే, వెనకమాలించి కొట్టడానికి ట్రై చేయటము, తిట్టడము, అట్లా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అనమాట. అవమానించకూడదు, ఏ మాట పడితే ఆ మాట వాళ్ళని అనకూడదు అనమాట. జాగ్రత్తగా వాళ్ళకి సేవలు అనేది, హెల్ప్ అనేది చేయాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగింది అనుకోండి, బై మిస్టేక్ తెలియకుండా పెద్దవాళ్ళ పట్ల మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, వెంటనే పచ్చత, అయ్యో ఈ పని చేయటం వలన మా అమ్మకి ఇది జరిగింది, తాతకి ఇది జరిగింది, మనం ఇలా చేయకూడదు అనే రియలైజేషన్ అనేది మనకి రావాలట. క్షమాపణ, సారీ, ఇంకెప్పుడు కూడా నేను ఈ తప్పు చెయ్యాను అని చెప్పిన ఎక్స్క్యూజ్ కూడా అడగాలన్నమాట. మానసిక పరివర్తన అంటే మనసులో కూడా మార్పు అనేది రావాలి. ఈ పిల్లలు ఈర్ష్యాభావం, ఈర్ష్య అంటే ఏంటమ్మా, ఒకళ్ళ పైన ఒకళ్ళకి చెయ్యి కుళ్ళు అనమాట. ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే నాకు నాకు చాలా కోపం వస్తుంది అనేది ఉండకూడదు అనమాట. నన్ను పట్టించుకోవటం లేదు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఈగోనెస్ అని కూడా అంటాం అనమాట. పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవ భావంతో ఉండాలి అని చెప్పేసని ఈ పాట చెప్పడమే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం అట. ఇక పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. దేనికి సంబంధించిందమ్మా? కథానిక క్లుప్తత అంటే ఈ చిన్నగా ఉంటుంది, సరళత, తేలికగా ఈజీ పదాలతో ఉంటుంది, పాత్రలకు తగిన సంభాషణలు, ఆ పాత్రకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క మాటలు ఉంటాయన్నమాట. ఆకట్టుకునే కథనం, చదివిన కొద్దికి ఇంకేదో ఉంది అని మనకి ఇంట్రెస్ట్ కలిగించాలన్నమాట, అది ఆకట్టుకునేటటువంటి కథనం. కథానిక ప్రత్యేకత, మానవతా విలువలను తెలియచెప్పే కథానిక ఇది. మోరల్ వాల్యూస్ని, హ్యూమన్ వాల్యూస్ని మనకి నేర్పిస్తుంది అనమాట. మానవతా విలువలు అంటే ఏంటమ్మా? హ్యూమన్ వాల్యూస్ అనమాట. ప్రవేశిక, కాలాలు మారినా ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. నిజంగా ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్కి ప్రపంచమంతా కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతుంది. ఎందుకని అంటే ఒకరి కోసం ఒకరు తమ త్యాగం చేస్తూ ఉంటారనమాట. తండ్రి తమ కుటుంబం కోసం, అలాగే తల్లి తన పిల్లలు భర్త కోసం, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిలో అందరూ కూడా ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోతూ మంచిగా ఉంటారు. కాబట్టి అదే ఫారిన్ కంట్రీస్లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీలో షుగర్ ఎక్కువైనా కాఫీ పొడి తక్కువైనా వెంటనే డైవర్స్ తీసుకుంటారు, పిల్లల ముందే కొట్లాడుకుంటారు. కానీ మన ఇండియన్ కల్చర్ అలా కాదు. ఏం జరిగినా ఫ్యామిలీ అంతా కూడా కలిపి
కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా అంతలోనే కలిసి మెలిసి ఉంటారనమాట. అందుకేనే ఇండియన్ యొక్క ఫ్యామిలీస్కి, ఫ్యామిలీ వ్యవస్థకి అంతా కూడా, ప్రపంచమంతా కూడా చేతులెత్తి నమస్కారం చేస్తుందనమాట. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. అబ్బా, ఇంట్లో అంత డాడీ ఏమనుకుంటారు, అందరూ హ్యాపీగా ఉంటే ఇంట్లో నేను కూడా హ్యాపీగా ఉంటాను. తల్లి అలాగే అనుకుంటుంది, నా పిల్లలు నా భర్త హ్యాపీగా ఉంటే నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను అనుకుంటుంది అనమాట. ఇది జీవితం, అందరి హ్యాపీనెస్ లో తనను తన హ్యాపీనెస్ చూసుకోవడం అనమాట అనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అమ్మా నాన్నలు, అక్కా చెల్లెళ్ళు, అన్నాతమ్ములు, తాతయ్య నాయనమ్మ, ఇదే కుటుంబం. ఇది సుఖసంతోషాల వాకిలి. ఎంత హ్యాపీనెస్ తో ఉంటుంది చూడండి, అందరూ కలిసి ఉంటే ఆనందాల లోగిలి, ఆనందంతో నిండిపోయి ఉంటుంది. అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహాసరదా అనమాట. ఎందుకంటే ఆడింది ఆట, పాడింది పాట, అడిగిందల్లా కొనిస్తూ ఉంటారు కదా, హ్యాపీగా పరిగెట్టుకుంటూ ఏది అడిగితే తీస్తూ ఉంటారు కాబట్టి సందడిగా వెళుతూ ఉంటారు అనమాట. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి, ఇష్టంతో సేవలు చేయాలి, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉండాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాము అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇందుకీ క్లాసుల్లోకి వెళ్దాం. రవి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు చెల్లె ఇంకా ముసలి అవ్వ ఉంటారు. రవి ఇక్కడ మన క్యారెక్టర్ నేమ్ ఏంటమ్మా, రవి. రవి వాళ్ళ ఇంట్లో రవి వాళ్ళ అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, చెల్లి ఉంటుంది, అలాగే ఒక ముసలి అవ్వ ఉంటుందట, ముసలమ్మ. ముసలి అవ్వ రవికి నాయనమ్మ. ఎవరా ముసలావిడి? రవికి నాయనమ్మ అవుతుందట. నాయనమ్మకు కళ్ళు సరిగ్గా కనిపించవు. ఒక ఏజ్ వచ్చినాక కళ్ళుకు దెబ్బ పడుతుంది కదమ్మా, సరిగ్గా కనిపించవు కదా. మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. చిన్నప్పటి నుంచి బాగా పని చేసి 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 ఆవిడకి ఏమైంది, మోకాళ్ళన్నీ కూడా అరిగిపోయాయట. నడవటం కూడా కష్టమైపోయిందట. నాయనమ్మను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వా మంచిగున్నవా అని అడిగితే, ఏం మంచిగుండు బిడ్డ, ఎవళ్ళకు పనికిరాని బతుకు అనేది. ఎవరైనా వచ్చి అవ్వా మంచిగున్నావా, ఆరోగ్యం అది బాగుందా అని చెప్పేసి అని అడగనగానే, ఏం మంచుకుంటాము, ఎవరికీ పనికిరా, అంటే నేను ఇంత పని కూడా చేయలేకపోతున్నాను, ఎదురు వాళ్ళతో నేను చేపించుకుంటున్నాను అనేటటువంటి బాధతో ఆవిడ మాట్లాడుతూ ఉండేదట నాన్నమ్మ గారు. ఏం కాదులే అవ్వా, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. ఎందుకంత బాధపడుతున్నావు, దేవుడే చూసుకుంటాడులే అన్ని అని చెప్పేసి అనగానే హ్యాపీగా నవ్వేదనమాట. వాళ్ళంతా తల వంచి దండం పెడుతుంటే సల్లగుండు బిడ్డ అని దీవించేది. పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తే సల్లగుండు బిడ్డ అని దీవెన మంచి వచ్చింది. పెద్దవాళ్ళ యొక్క దీవెనలు బ్లెస్సింగ్స్ అనమాట, మనకు అంత ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. అవ్వ పండుకునే మంచం మీద పరుపు, మెత్త, చద్దరు, ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి. ఆవిడ బెడ్ మీద ఏముంటాయట, మెత్తగా పడుకోవడానికి పరుపు ఉంటుంది, కప్పుకోవడానికి దుప్పటి లాంటిది ఉంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది అనమాట. అలాగే కొన్ని బట్టలు కూడా ఉంటాయి ఆవిడ కట్టుకునేటటువంటి బట్టలు. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం, ముందర జపమాల ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ల దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడి ఫోటో ఉంటుందంట, దాని కింద జపమాల రుద్రాక్షలతో ఉంటుంది చూడండి, పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు జపమాల అది అనమాట. నాయనమ్మకు రోజు మాలను చేతితో పట్టుకుని జపం చేయడం అలవాటు. పెద్దవాళ్ళందరూ కూడా ఒక ఏజ్ వచ్చినాక దేవుడి యొక్క స్మరణ చేస్తూ ఉంటారనమాట అది పట్టుకుని. మంచానికి రెండు దిక్కుల ఏమేం వస్తువులు ఉంటాయో అవ్వకి తెలుసు. ఏ పక్కన ఏదో, ఆ పక్కన ఏముంది, ఈ పక్కన ఏముందో కూడా ఆవిడకి తెలుసు అనమాట. ఎటు దిగాలో కూడా ఆవిడకి బాగా తెలుసు. ఎంత రాత్రి నిద్ర లేచినా చీకట్లోనే ఆ వస్తువులను చేతితోటి అందుకుంటుంది. కరెక్ట్ ఒక ఐడియా వచ్చేసింది అనమాట, ఈ చేయికి ఇంత దూరంలో ఒక నీళ్ళ స్టెంపు ఉంది, ఈ చేతికి ఇక్కడ ఇది ఉంటుంది అనేసి అని ఆవిడకి నోటెడ్ అనమాట. చీకట్లో అయినా ఏది ఎక్కడ ఉందో ఫైండ్అవుట్ చేయగలుగుతుంది అనమాట. అవ్వ మంచానికి ఒక దిక్కు నీళ్ల బిందే చెంబు ఉంటాయి. ఎందుకంటే ప్రతి దానికి ఆవిడ డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు అనమాట. దాహం వేసినప్పుడు తన నీళ్లు తానే ముంచుకొని తాగుతుంది. ధూప అయితే చెంబుతోని నీళ్లు ముంచుకొని తాగుతుంది. మంచానికి ఇంకో దిక్కున చెప్పులుంటాయి. ఇంకో దిక్కునే ఉంటే చెప్పులు, గబుక్కలు లేకుండా కానీ చెప్పులు వేసుకోవడానికి అనమాట. మంచం దిగితే చూడకుండానే కాళ్ళను చెప్పులో పెట్టి తొడుక్కుంటుంది. అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట, చాలా చాలా ఇష్టం. ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు పెద్దావిడ్ని. రవి వాళ్ళ అమ్మ నాన్న పొద్దున్నే నానమ్మకు స్నానం చేయించడానికి పట్టుకుని తీసుకుని వెళ్తారు. పెద్దావిడి కదా, కాళ్ళు పనిచేయటం లేదు కదా, స్నానం వీళ్ళే చేపిస్తారట. స్నానం చేయించినాక మళ్ళా మంచం మీద కూర్చోబెట్టినప్పుడు నాయనమ్మ ముఖం మీద నీళ్ల చుక్కలు మెరుస్తూ ఎంతో అందంగా కనపడతాయి. మృతపడిపోయిన చర్మం మీద వాటర్ చుక్క కనపడగానే షైనింగ్ వస్తూ ఉంటుంది అనమాట, చూడటానికి ముద్దుగా అనిపిస్తుంది. రవి వాళ్ళ అమ్మ
నాయనమ్మను తలను దువ్వునతో దూస్తూ నాయనమ్మ నొసటి మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులు ఉంటాయి. ఏ మందు గోళీలు ఎప్పుడు వేసుకోవాలో నాయనమ్మకు తెలుసంట బాగా. రవి వాళ్ళ అమ్మ గాని నాన్న గాని మందులు వేయబోతే నాకు చేతనైతుంది బిడ్డ, నేను వేసుకుంటా అంటుంది. చూడండి, మోకాళ్ళు పనిచేయనటువంటి పరిస్థితిలో కూడా ఆవిడ తన పనులు తానే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందన్నమాట. రవికి నాయనమ్మ అంటే చాలా ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే ఈ బాబుకి వాళ్ళ నాయనమ్మ అంటే బాగా అనమాట. నాయనమ్మకి ఏదైనా పని చేసి పెట్టడం అన్నా, నాయనమ్మ చెప్పే కథలు వినడం అన్నా, నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడం అన్నా, ఇవన్నీ కూడా ఎవరికి ఇష్టమమ్మా? రవికి ఇష్టం అన్నమాట. రవికే కాదు, అతని తమ్మునికి చెల్లెకు కూడా నాయనమ్మ అంటే చాలా చాలా ఇష్టమట. నాయనమ్మ కూడా పిల్లలు బడి నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేది, ఎందుకంటే టైం పాస్ అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన కానీ వాడికి బోర్ కొడుతుంది అనమాట, మాట్లాడేవాళ్ళు లేక అమ్మ పని చేసుకుంటుంది నాన్న బయటికి వెళ్తారు ఇట్లా ఉంటుంది కదా. అందుకే పిల్లలు ఎప్పుడు వస్తే సందడి సందడి ఉంటుంది కదా, ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. ఒకరోజు వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారట? కరీంనగర్ నుంచి. వాళ్ళ దగ్గర చుట్టాలు, బహుశా నా అమ్మగారి తరపున నాన్నగారి తరపున దగ్గర బాగా క్లోజ్ అనమాట. వాళ్ళ కొడుకు శేఖర్, రవి ఒకే ఈడు వాళ్ళు, అంటే ఒకే ఏజ్ వాళ్ళు అనమాట. వచ్చినటువంటి చుట్టాల యొక్క బాబు శేఖరు, రవి సేమ్ ఏజ్, సేమ్ క్లాస్. ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం అంటే వాళ్ళకు చాలా ఇష్టం అనమాట. కలిసి ఎగురుతారు, దుంకుతారు, ఆడతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు. ఇద్దరు ఇక చేరారు అంటే ఆటలే ఆటలు అనమాట. శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు. శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరికి పోదామా, ఎప్పుడు రవితో కలిసి ఆడుకుందామా అనే ఆతృతతోనే ఉన్నాడట. శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న తమ్మునితో కలిసి ఇంటికి రాగానే రవికి ఎంతో సంబరం అయ్యింది. ఇద్దరు కలిసి కొంచెం సేపు ఆడుకున్నారు. కానీ కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరకు పోయాడు. సరే, ఇద్దరు రాగానే వచ్చారు, బాగా కలిసి ఆడుకున్నారు. కొంచెం సేపటికి ఆట మధ్యలో ఆపేసి ఏం చేశాడు రవికి? వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడట. రవి తనతో ఆడుతున్న ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని పోవడం శేఖర్కు నచ్చలేదు. అదేంటి, ఎప్పుడు వచ్చినా చాలా హ్యాపీగా నాతో ఎగురుతూ దూకుతూ ఆడతాడు, ఇలా ఆట మధ్యలో వదిలేసి వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అని కోపం వచ్చేసింది శేఖర్కి. రవి వస్తాడేమోనని శేఖర్ చూసిండు. కానీ రవి నాయనమ్మకు అవసరమైన సహాయం చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు. సరే, కాసేపటికైనా వస్తాడులే, ఆడుకోవచ్చులే అని శేఖర్ చూశాడు. కానీ ఎంతసేపటికి రాలా. నాయనమ్మకి ఏది కావాలో అది అందిస్తూ రవి అక్కడే ఉండిపోయాడట, వాళ్ళ నాయనమ్మ దగ్గరే. ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉండటం, తనతో ఆడుకోవడానికి రాకపోవడం శేఖర్కి నచ్చలేదు. అంతకుముందు ఎప్పుడొచ్చినా కూడా చాలా హ్యాపీగా ఎగురుతూ గంతుతూ డాన్సులు వేస్తూ చేసేవాడు కదా. అలాంటిది ఒక్కసారే రవి ఇప్పుడేంటి ఎక్కువ టైం ఎవరితో ఉంటున్నాడు? నాయనమ్మతో ఉంటున్నాడు అనమాట. అది నచ్చల, చాలా కోపం వచ్చేసింది శేఖర్కి. రవి, నీతో ఎన్ని ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను, నాతో పాటే ఎందుకు ఉండవు అని అడిగాడు శేఖర్. నేను అంత దూరం నుంచి నీతో ఆడుకోవాలని వచ్చాను, నువ్వు ఎందుకు నాతో ఆడుకోవటం లేదు, నాతో పాటు ఎందుకు ఉండట్లేదు అని అడిగాడట శేఖర్ రవిని. నాయనమ్మకు పనులు చేసుకోవడం చేతనైతే లేదు, అందుకని నాయనమ్మ దగ్గరనే ఉండాలి. పాపం నాయనమ్మకి ఏ పని చేసుకోవడానికి చేత కట్టలేదు, అందుకని నాయనమ్మ దగ్గరే ఉండి అంతా కూడా హెల్ప్ చేయాలి అని చెప్పాడు. రేపు మొత్తం నీతోటే ఉంటలే అన్నాడు. సరే, బాధపడుకో, రేపు నీతో అంతా ఆడుకుంటాలే అని చెప్పేసి అని చెప్పాడు అనమాట. తెల్లవారి లేవగానే తయారయ్యి శేఖర్ని తోలుకుని స్నేహితుల ఇంటికి వెళ్ళాడు రవి. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. అందరూ కలిసి బడిలో ఆట స్థలానికి వెళ్ళి, గ్రౌండ్ ఉంటుంది కదా స్కూల్ గ్రౌండ్, అక్కడికి వెళ్ళి చిర్రాగోనె, దాగుడు మూతలు, కబడ్డీ ఎన్నో ఆటలు ఆడుకున్నారంట ఆ రోజంతా కూడా. ఆ రోజు శేఖర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అంతసేపు ఆడుకున్నాడు కదా రవితో కలిసి, చాలా హ్యాపీగా ఉన్నాడు శేఖర్ కూడా. కానీ మాపిడికి ఇంటికి రాగానే నాయనమ్మ తోటే ఉన్నాడు రవి. శేఖర్కి ఇంకా బాధగా అనిపించింది. నైట్ ఇంటికి రాగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు రవి? వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ అలా నాయనమ్మ దగ్గరికి వెళ్ళడం శేఖర్కి బాధ అనిపించిందట. అర్థమైందా చూసారా పిల్లలు, పిల్లలు ఎంత ఇష్టపడుతున్నారు. సరే, నెక్స్ట్ కంటిన్యూ ద క్లాస్ అమ్మ. ఈరోజు మీరు చేయాల్సినటువంటి ఒక వర్క్ ఏంటయ్యా అంటే, చూడండి షార్ట్ ఆన్సర్స్ లో, రవి శేఖర్ మంచి మిత్రులు కదా, నీకున్న మంచి మిత్రుడు ఎవరు, ఎందుకు, ఈ ఆన్సర్ ఒకటి. ఓకే, మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలపండి. మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలపండి, రెండు ఆన్సర్స్ అనమాట. రవి శేఖర్ మంచి మిత్రులు కదా,
మరి మీకున్న మంచి మిత్రుడు ఎవరు ఎందుకో తెలుపండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. అలాగే వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలుపండి. సెకండ్ ఆన్సర్. ఈ రెండు ఆన్సర్లకి నాకు జవాబు రాసి నాకు పంపించండి. నెక్స్ట్ కంటిన్యూ ద క్లాస్. ఓకే చిల్డ్రన్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.